అదే నా పార్టీలో ఉండి నా టికెట్ ఎవడన్నా లాక్కుంటే దాని గురించి ఓర్వలేదు అని అంటే వేరే మాట అవుతుంది. అవతలల గురించి మాట్లాడినంటే వాళ్ళకి సంబంధిత విషయాలు మాట్లాడినామో అనుకోవాలి. వీడియో చూసినారు 2-3 రోజుల కింద నాయకురాల మీద మీరు డైరెక్ట్ అడగాలి, విరోచితంగా నువ్వు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నావు, డైరెక్ట్ క్వశ్చన్ వేయాలి, డైరెక్ట్ గానే అడుగుతున్నా. మీరు బీజేపీ నాయకురాలని ఇంత విరోచితంగా పోరా, ఆయన ఆమె మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణాలు ఎందుకు? బీజేపీ నాయకురాలు ఎప్పుడైంది ఆవిడ? నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అంటే నువ్వు ఒప్పుకుంటావు? ఒప్పుకోవా? ఒప్పుకుంటాం. మరి ఆమె బీజేపీ నాయకురాలు ఎప్పుడైంది? ఎప్పుడైనా కూడా ఇప్పుడు బీజేపీ నాయకురాలుగానే పోటీ చేస్తుంది కదా. ఎన్ని రోజులు ఆయన సభ్యత్వం తీసుకొని వాళ్ళ బీజేపీలో పెడుతున్నారు యూట్యూబ్లలో? మాధవి లతన్ కాదు, ఎవరు తప్పు చేసినా టార్గెట్ టార్గెట్ అంటే వాళ్ళ మీద సాధించడం, ప్రశ్నిస్తాను. ఎవరు తప్పు చేసినా అడిగే రైట్ నాకు ఉంది యాజ్ ఏ హ్యూమన్, యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఏ ఓటర్, యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ అపోజిషన్ పార్టీ డెఫినెట్ గా. మాధవి లత గారు చేసిన తప్పేంది? కాంగ్రెస్ నుంచి పోటీ చేయకపోవడం ఒప్పేంటి? ఒప్పేంటి? ఆమె చేసిన తప్పేంటో చెప్పండి మీరు. నువ్వు చూసినావు కదా నా వీడియోలో, నువ్వే చెప్పు, నువ్వు అడుగు, నేను చెప్తా. ఒప్పేంటో నేను చెప్తా, ఒప్పేంటో నువ్వు చెప్పు, తప్పేంటో నేను. ఆమె సంపాదన అంతా కూడా అక్రమంగానే సంపాదించింది, వేల కోట్లు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అక్కడ గురించి అడుగు, నేను ఆన్సర్ చెప్తా. ఆమె పర్సనల్ టార్గెట్ నాకు లేదు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఇంతవరకు లైవ్ లో ఆమె నేను చూడలేదు. తెలియదు ఆమె గురించి మీరు లైవ్ పెట్టిరా అంటే? అంటే ప్రతి ఒక్కళ్ళు దగ్గర పోయి ఆమె పేరు ఏదో ఉంది కదా, ఎవరు, ఏం పేరు, ఏం పేరు, మాధవిలత, మాధవిలత అంటే కల్వ సుజాత, మాధవిలత, ఉపేందర్ సుజాత కూర్చొని మాట్లాడుకుంటేనే తెలియాలి నా. నేను ఒక స్టేట్ లీడర్ని కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రం మీద ఏమి ఎవరు ఎక్కడేం జరుగుతున్నారో తెలుసుకునే బాధ్యత కూడా, స్పందించాల్సిన బాధ్యత కూడా నాది. పక్కనే ఉన్నటువంటి విరేజీ హాస్పిటల్ నాకు కూతవేటు దూరంలో, ఒక 500 మీటర్ల దూరంలో నా ఇల్లు ఉంటుంది విరేజీ హాస్పిటల్లో. అయితే బాగా రిచ్ ఏరియాలోనే ఉంటున్నారు మీరు అయితే. రిచ్ అంటే ఉన్నోళ్ళందరూ రిచ్ే ఉంటారా? నేను ఎప్పుడన్నా పూరాన్ని చెప్పినా? లేదు అక్క, చెప్తున్నా. ఓకే, మరి నేను ఒకటి చెప్తా. ఆమె గురించి అడిగినావు కాబట్టి, ఆమె మీద ఒక మహిళగా నాకు ఆమె మీద ఎలాంటి ద్వేషం లేదు. ఓకే, ఈగోస్ అసలేదు. ఆమె పార్టీ వేరు, నాకు ఆమె నా పార్టీలో ఉంటే ఈగోస్ ఉండొచ్చు అన్న. అపోజిషన్ పార్టీలో ఈరోజు ఆమె టికెట్ సాధించుకుంది, నేను అక్కడ వరకు యాక్సెప్ట్ చేస్తా. ఓకే, నువ్వు ఆ విధంగా పోరాడు, కానీ నువ్వు శాస్త్రాలు, నీతులు, నియమాలు, ధర్మాలు, కథలు చెప్తుంటే అవి వాస్తవాలు ఉంటే దాని గురించి ఎన్నో ఏళ్ల నుంచి ఈ ధార్మికతని, ఈ సంస్కారాన్ని నువ్వు నేర్పించే ప్రజలకి ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, నువ్వు పర్సనల్గా నేను కాదన్ను. అవి కూడా నువ్వు ప్రపంచానికి తెలియజెప్పి ప్రపంచ నువ్వు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఏదో ఒక రకంగా నువ్వు మంచి చేసి ఉంటే, నీ వల్ల నువ్వు చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు ప్రపంచంలో ఎవ్వరు లేరు నీ అంత మంచోళ్ళు అన్నట్టుగా నువ్వు చెప్పుకుంటున్నావు. ఆమె చెప్పే విధానం ఎట్లా ఉందంటే, నా బిడ్డలు కూడా స్కూళ్ళకు పోలేదు, ఇంట్లోనే హోమ్ ట్యూషన్ పెట్టించిన అంటారు. అంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, అసలు నువ్వు ఆడపిల్లని బయటికి పంపించలేదు అంటే నువ్వు అభద్రతకు ఫీల్ అయినవా? లేదు అని అంటే సమాజం మీద నీకు నమ్మకం లేదా? లేదు అంటే రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదా? లేకపోతే చదివిపించే ఉపాధ్యాయుల మీద నీకు నమ్మకం లేదా? లేకపోతే పక్కన ఉండేటువంటి వాతావరణంలో చదువుకునే విద్యార్థుల మీద నీకు నమ్మకం లేదా? ఏమన్నా ఆనాటి కాలంలో వాళ్ళు చదివిస్తుండే చూడు, దేవుళ్ళు, దేవతలు, ఋషులు, మహర్షులు చదివించేటటువంటి సమాజంలో అయితే మనం లేం కదా. మరి నువ్వు 10th వరకు నీ పిల్లల్ని ఇంట్లో చదివించుకుంటావు, 10th తర్వాతనే మెచ్యూర్డ్ అవుతారు పిల్లలు, మైండ్ మెచ్యూర్డ్ అవుతుంది, అప్పుడు నువ్వు బయటకు పంపి, అప్పుడు తప్పు అంట నేను, అంటే తప్పు అని కాదు, సొసైటీని నేను బ్లేమ్ చేయలేదు, అక్కడక్కడ తప్పులు జరుగుతాయి, కానీ 100లో 10% తప్పులు జరుగుతున్నాయని 90% కూడా 100% కలిపేస్తే తప్పు అని నేను అంట. అంటే ఇట్లా చదివించిన వాళ్ళందరూ మూర్ఖులా, తప్పు చేసిన వాళ్ళ? నువ్వు ఎట్లా అంటావు నేను హోమ్ టీచర్, నీ పిల్లలకు నీకు కావాల్సిన నువ్వు చేసుకున్నావు, కానీ అలా చదివియొద్దని ఎట్లా అంటావు? నేను దాన్ని తప్పు పడుతున్నాను. నువ్వు పడవా తప్పు, నీ పిల్లలకి స్కూళ్ళకి పంపివా? ఇప్పుడు నీ ఇంట్లో ఇద్దరే ఉంటారు, నువ్వు, నీ వైఫ్, నీ ఆర్థిక స్థోమత, నీ భార్య, నువ్వు ఉద్యోగం చేసుకుంటేనే బతకగలుగుతావు. నేను ఇద్దరిని ఇద్దరిని పనులను ఇంట్లో పెట్టి నేను ఉద్యోగం చేసుకునే పరిస్థితులు, అప్పుడు నా పిల్లలకి స్కూళ్ళకి పంపించొద్దా? నువ్వంటే ఆర్థికంగా బాగా ఎదిగున్నావు కాబట్టి ఇంట్లో హోమ్ ట్యూషన్ పెట్టించుకుంటావు, టేక్ కేరర్స్ని పెట్టించుకుంటావు, 10 మంది చుట్టుపక్కల సర్వెంట్స్ని పెట్టించుకుంటావు, అందరికీ ఆ స్థితి ఉంటుందా? నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు ఆ మాట? ప్రభుత్వ విద్యాలయాలు ఉంటాయి,
అడిగి పంపేయను ఉంటే నీకు అంత నిజంగానే దేశసేవ, నువ్వు నువ్వు చెప్పినటువంటి ధార్మిక చింతన ఏదైతే ఉందో, నువ్వు నిజంగా ధర్మం కోసం దేశం కోసం బతికేదానివి అయితే ప్రభుత్వ విద్యాలయాలలో చదివిపోయాను ఉంటే నువ్వు. అట్లా కాకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవడన్నా నీతి చెప్తుంది అనుకుంటాం కానీ నీతిని పాటిస్తుందని ఎవరు అనుకోం కదా. మళ్ళీ ఏమంటే మేకప్ల గురించి లిప్స్టిక్ల గురించి మాట్లాడింది తప్ప కదా. కసుంటివి నువ్వు వచ్చి చిన్న చిన్న నువ్వు ఇప్పుడు ఒక లీడర్గా ఉన్నప్పుడు ఒక టికెట్ నీకు ఒక పార్టీ ఇచ్చినప్పుడు అనౌన్స్ అయినప్పుడు నువ్వు ఇట్లాంటివి మాట్లాడరాదు కదా తల్లి. నేను గత 3 నెలల క్రితం ఏడ కూడా చూడలేను. ఈ 2 నెలల నుంచి పెయిడ్ మీడియాలకు పోయి ఇంటర్వ్యూస్ ఇచ్చి నువ్వు దాన్ని ఏడ చూసినా ఆమెదే ట్రోలింగ్, ఏడ చూసినా ఆమెదే ట్రోలింగ్, ఇంతగానం చేసుకోవడం ఎంత అవసరం నువ్వు ప్రజల మధ్య? అంటే మరి ఆ రకంగా చూసుకుంటే మీరు కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటారు కాక. నేను ఇవి చెప్పినా, నేను ఇవి చెప్పినా లేదు అంటే టాపిక్ బాగుంది అంటారు అనుకోవచ్చు కదా. అంటే నేను ఎక్కనే ఆమెను బాగుందని ఒప్పుకున్నావు అంటే నేను ఇక నీ విఘ్నతకు వదిలేస్తున్నా మాటలు, విఘ్నతకు వదిలేస్తున్నా. బాగుంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ ఇంత ఎలా ఎంతైనా నువ్వు మీడియా హైప్ క్రియేట్ చేసుకోవాలని 100 కోట్లు పెట్టి ఏమైనా చేసుకోవచ్చు నువ్వు. అది చేసుకోవడం కోట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చే అంత స్తోమత్ ఉంది ఎందుకు? గిరించి హాస్పిటల్ ఏమన్నా రూపాయి 2 రూపాయలకు అమ్మితే కొనేస్తావా నువ్వు? ఓకే నాకు అమ్మమ్మని 2 రూపాయలు ఇస్తాను. మరి 2 రూపాయలకు హాస్పిటల్? నువ్వు అంటే నేను చెప్తున్నా మరి. ఓకే నేను ఎగ్జాంపుల్స్ చెప్పుందా ఎంత సంపాదించారు వాళ్ళు ఎంతవరకు అంటే 100 వేల కోట్లు అనేది నేను ఎక్కడ కూడా చెప్పలేదు. బాగా సంపాదించారు అని చెప్పిన, కోట్లు సంపాదించారు అని చెప్పి. మీ ఎక్స్పెక్టేషన్ వరకు ఎంత వరకు ఉంటుంది? ఏదో నాకేం తెలుసు, నేనేమి ఆడిటర్ని కాదు, నేనేమి ఇంటెలిజెన్స్ కాదు. మీకు అనిపించలేదాక ఒక మహిళగా నేను అసదుద్దీన్ ఓవైసీని డీ కొట్టడానికి వెళ్తున్నా, ఈసారి ఆమె ఆయనని నేను ఓటమి చవి చూస్తాను అన్నప్పుడు ఒక మహిళగా సాటి మహిళగా మీకు ఇటువంటి బీజేపీ ఎందుకు పెట్టింది అనుకుంటావు? ఆమెని ఎందుకు పెట్టుంటా? ఓవైసీని గెలిపించడం కోసమే. మరి అలాంటప్పుడు అక్కడ క్యాండిడేట్లనే పెట్టవద్దు కదా, వాళ్ళు పెట్టారు కదా. మరి క్యాండిడేట్లను పెట్టకుండా ఎట్లుంటుంది? ఒక పార్టీ అయినాక, నేషనల్ పార్టీ అయినాక. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమైందా?